నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ సి నారాయణ రెడ్డి అవార్డు విజేత కాంచనపల్లి రాజేంద్రరాజుతో బల్లెం ఆన్లైన్ ఇంటర్వ్యూ చూద్దాం. రాజేంద్రరాజు గారు నమస్తే. నమస్తే. రారాజు టీవీ కూడా పెట్టారు మీరు, వాటి గురించి ఫస్ట్ చెప్పండి ఆ ఛానల్ గురించి. వెరీ గుడ్. కవితలు మరియు సాహిత్యానికి సంబంధించిన ప్రకటనలు చాలా ప్రకటనలు ఉన్నాయి. కవితల పోటీలు, గాథల పోటీలు, కథల పోటీలు, మంచి మంచి బహుమతులు, 150,000 వరకు ప్రకటించిన బహుమతులు. ఇటీవల ఇప్పుడు రామోజీ ఫౌండేషన్ వారు ప్రకటించాలని ఇప్పుడు రేపు అప్లోడ్ చేస్తున్నాం దాన్ని. అది కూడా 100,000 బహుమతులు ఉన్నాయి. మన కవులకు రచయితలకు ఒక మంచి వేదిక ఉండాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో రారాజు టీవీ ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇప్పుడు సాహిత్యానికి సంగీతానికి ఇటువంటి దానికి కొంచెం, అంటే సంగీతానికి ఆదరణ ఉన్నా కూడా సాహిత్యానికి ఆదరణ తక్కువైన రోజుల్లో దీని గురించి ఒక కవులకు రచయితలకు ప్రోత్సాహకరంగా ఈ రకంగా పెట్టడము ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందరూ మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో మీకు డాక్టర్ సినారెడ్డి అవార్డు, ఎందుకంటే డాక్టర్ సినారెడ్డి గారు నాకు ఎంతో సన్నిహితమైన వ్యక్తి. రాజేంద్ర రాజు గారు మీ స్పందన తెలియజేయండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితులు అనే విషయాన్ని నాకు తెలుసు. నేను ఎందుకంటే వేదికల పైన ఎన్నో సార్లు చూశాను, యూట్యూబ్ లో మనకు ఎన్నో వీడియోలు చూశాను. మీ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో అండ్ మీ సినిమా ప్రివ్యూ ప్రదర్శన లో శ్రీనారాయణ రెడ్డి గారు ప్రత్యక్షంగా రావడము, ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించడం ఆయన ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే మీ పాట కూడా ఆయన పాడారు. అవును, కరెక్ట్. ఆయన నోట్ లో ఆయన జట్టుతో మీ పాట పాడుతూ ఆయన 24 క్రాఫ్ట్లో ఒక వ్యక్తికి నాలెడ్జ్ ఉండటం, 24 క్రాఫ్ట్లు అంటే సినిమా రంగంలో మామూలు విషయం కాదు, ఆ నాలెడ్జ్ ఉండటం ఒక కేసు అయితే అందులో ఆ 24 క్రాఫ్ట్లు ఒకే వ్యక్తి నిర్వహిస్తూ సినిమా తీయడము, సినిమా రిలీజ్ చేయడం అనేది అది అసాధారణమైన విషయం. అది సాధించిన మన బల్లెం వేణుమాధవ్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి మీ ప్రతిభ గురించి మీ గురించి చెప్తుంటే అందులో మీరు కవి రచయిత, మా సాహిత్య కుటుంబానికి మన కలం కుటుంబానికి చెందిన వ్యక్తిగా మీరు అలా అభినందనలు స్టేజ్ మీద అందుకుంటుంటే ఆ ముందు వరుసలో ఉన్న నేను ఉప్పొంగిపోయాను మిత్రమా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిత్రమా. ఇంత మంచి వజ్రపు తునకల్ లాంటి మాటలు, అంటే అట్లాంటి పదాలు పేర్చి చెప్పినటువంటి మీకు నా వందనాలు. అట్లాగే మిమ్మల్ని అవార్డు కమిటీ సెలెక్ట్ చేసిన వాళ్ళలో నాకు అత్యంత సన్నిహితులైనటువంటి మిత్రురాలు, దాదాపు 33 ఇయర్స్ నాకు మంచి స్నేహితురాలు ఉన్నటువంటి కె ఉషారాణి గారు, వారు దాదాపు 33 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్. వారు నా ప్రయాణము ఆమె ప్రయాణం ఒకటే సంవత్సరం 1987లో స్టార్ట్ అయింది. ఒక సినిమా సంస్థలో ఆమె రాయడానికి వచ్చినప్పుడు పరిచయం అయ్యారు. పిల్లలు అప్పుడు చాలా చిన్నవాళ్ళు. ఆ టైంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మాకు ఎటువంటి అలమరిక లేని మంచి స్నేహము మాది కొనసాగుతూ ఉంది. ఆవిడ మీకు ఆ కమిటీలో ఉండడం, అట్లాగే నాకు మంచి మిత్రుడైనటువంటి సాయినాథ్ గారు, అట్లా మా గురువు గారు అయినటువంటి నాగబాల సురేష్ కుమార్ గారు, మా గురుకులు లాంటి మన కెవి రమణాచారి గారు, రమణాచారి గారు కూడా నన్నంటే చాలా అభిమానం, ఆయన మంచి వ్యక్తి, పెద్ద ఆయన, వారు కూడా ఉండడము, ఈ కమిటీ వాళ్ళందరూ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం, అంటే ఆ కమిటీ మెంబర్స్ అందరితో కూడా వెనిగెల రాంబాబు కూడా నాకు చాలా మంచి స్నేహితులు ఆయన. ఎందుకంటే మా రచయితల సంఘంలో నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఆయన, మా కార్యవర్గంలో ఇంపార్టెంట్ భూమికలో ఉన్నారు వారు. సో అటువంటి మాకు తరచూ కలుస్తుంటాము, చాలా మంచి మిత్రుడు. ఎవరైతే ఈ జడ్జిమెంట్ చేశారో ఆ జడ్జెస్ అందరు కూడా నాకు అతి సన్నిహితులు కావడం అనేది ఒక విశేషంగా చెప్పుకుంటున్నా రాజేంద్ర రెడ్డి గారు. అట్లాగే మీరు కూడా పరిచయం అయ్యి దాదాపు మనకి ఇప్పుడు 15-20 సంవత్సరాల దాకా పైనే పడుతుంది. ఎందుకంటే నారాయణ రెడ్డి గారి ఆ ప్రోగ్రామ్, మీరు చెప్పిన ప్రోగ్రాము నాకు తెలిసి 20 ఇయర్స్ కింద జరిగింది. ఇప్పుడు జరగల సాయి సుధా అని మీకు ఎవరు తెలియని విషయాలు ఏంటంటే, ఆడియో ఆల్బమ్స్ కూడా చేశాను నేను, సాయి సుధా చెలి అని. ఆ ఆడియో ఆల్బమ్స్ కూడా ఆయనే తీసుకొచ్చి, మీరు అన్నది చాలా కరెక్ట్, ఆ పువ్వుపై తేనెకాయ అని ఒక పాట రాస్తే ఆయన పాడి వినిపించారు అది వేదిక మీద. అంటే అది గుర్తుంది మీకు, అంటే దాదాపు 25 ఇయర్స్, దగ్గర 25 ఇయర్స్ అండి, 20 ఇయర్స్ కూడా కాదు, 25 ఇయర్స్ కింద అది. సో పోలీసు శాఖలో, అంటే ఐ మీన్ రక్షణ శాఖలో మీరు ఉండి కూడా మీరు ఇటు సాహిత్యానికి, ఈ సంగీతానికి, ఆ తర్వాత ఈ కళలకు ఇటువంటి ఇంపార్టెన్స్ని, ఆ ఫస్ట్ మీకు యాక్చువల్లీ మీ హోదా నాకు తెలియదు అప్పుడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడే మీకు హోదా అంత ఉన్నా కూడా ఏ రోజు కూడా నిగర్వంగా ఉండేటువంటి మీ వ్యక్తిత్వము నాకు చాలా చాలా నచ్చి, చాలా అభిమానంగా ఎక్కడ కలిసినా కూడా అన్నయ్య అని చెప్పి పలకరించేటువంటి మీ ప్రేమ అభిమానము నాకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మీకు అభిమానే చేసింది.
రాజేంద్ర రాజు సినిమా రంగంలో ఒక అద్భుతమైన రచయితగా రాణించాలని కోరుకుంటున్నా. అవి కొన్ని అవకాశాలు వచ్చినా బహుశా నేను అనుకుంటా మీ వృత్తిరీత్యా ఉన్నటువంటి బిజీ వల్ల కూడా మీరు కొంత ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాయడం పట్ల అయితే మీ సినిమాలు కూడా రాశారు మీరు, నేను అవి కూడా చూశాను. నేను పెద్ద పెద్ద సినిమాలే రాశారు, రాయడం చిన్న సినిమాలు రాయాలి, ఆ సాధారణమైన సినిమాలు రాయాలా? మీరు మంచి సినిమాలే రాశారు. సో డెఫినెట్గా మీరు ఈ అవార్డుకి అయితే 100% ఆ కమిటీకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మంచి వ్యక్తిని ఒక కరెక్ట్ ప్లేస్లో అంటే గౌరవిస్తున్నారు వాళ్ళు, ముఖ్యంగా మా నాగబాల సురేష్ అన్న ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ రచయితల సంఘము ఆవిర్భావ సమయం నుంచి కూడా మీ యొక్క ప్రతిభను చాటుకుంటూ మీ యొక్క ఉనికిని తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నాకు తెలిసి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మీరే ప్రధాన కార్యదర్శి. ఓకే, నేను ప్రెసిడెంట్ గా ఉండాలని అందరు కోరుకుంటున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా నిన్నే ఉపాధిని అడిగినా నీ పేరే సూచిస్తున్నారు. వెరీ గుడ్, అంటే డైరెక్ట్ గా వాళ్ళ నుంచి ఆహ్వానం వచ్చింది. అయితే ఆ మరునాడు పెద్ద విస్తృత మీటింగ్ యూసఫ్ కూడా మొత్తం కృష్ణానగర్, ఇందిరానగర్ మొత్తం నిండిపోయింది. మినిస్టర్లు వచ్చారు, పద్మసాటి గారు వచ్చారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్లు మొత్తం బీఏపీలు అందరూ వచ్చారు. పెద్ద ఎత్తున ఉండక రారా అందరూ వస్తారు. 3 ఏకగ్రీవంగా హ్యాట్రిక్ సాధించిన ప్రధాన కార్యదర్శిగా. రీసెంట్ గా నేను కొంచెం వృత్తిపరమైన ఒక ట్రైనింగ్ బ్యాచ్ కి ఆకృతి దాంట్లో ఉండటం వల్ల ప్రధాన కార్యదర్శి ఇప్పుడు మన నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మంచి స్థాయి ఉపాధ్యక్షుడు అంటే ఇంకా మంచి స్థాయి కదా. ఓకే, మా అధ్యక్షుల తర్వాత మీరు ఉపాధ్యక్షులు. ఇప్పుడు నేను సినిమా రచయితల సంఘానికి నేను ఉపాధ్యక్షుడిని, అక్కడ మీరు ఉపాధ్యక్షులు, అంటే ఇద్దరం ఒకటే ఉపాధ్యక్షులు. ఇప్పుడు సినిమా రచయితల సంఘం ఉపాధ్యక్షుడు, టీవీ రచయితల సంఘం ఉపాధ్యక్షుడు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఇప్పుడు, అంతే కదా. ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే మన సొంతాన్ని గురించి ఏం చెప్పుకుంటాం, పదే పదే చెప్పలేము. మన అన్నయ్య ఇద్దరు ఉంటారు, మీకు అన్నయ్య ఉంటారు, మన అన్నయ్య గురించి చెప్పుకోలేము. అట్లా సురేష్ అన్నయ్య గురించి మనసులో ఫీల్ గా ఉంటుంది. దేవుడి ఇచ్చిన వరం నాకు, నా జీవితంలో నాకు నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఒకరేమో హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక అన్నయ్య నాగబాల సురేష్ కుమార్ గారు. ఎందుకంటే నేను యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, నాగబాలలో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దర్శకుడు పేరు తీస్తే బాగుండదు, ఆ దర్శకుడు కోప్పడి నన్ను పక్కకు జరిపేస్తే రానా అని చెప్పి ఆలంబనగా నన్ను ఆ రోజు కనుక మళ్ళీ ఎంకరేజ్ చేసి తను కనుక పెట్టుకుపోయి ఉంటే ఈరోజు మీకు ఆల్రౌండర్ స్టార్ గా కనబడకపోతుంటే, ఆల్రౌండర్ స్టార్ నాకు ఎదగకపోతుంటే. నా ఎదుగుదలకు పూర్తి కారణం నాగబాల సురేష్ కుమార్ గారు. ఎందుకంటే ఆ తర్వాత హరీష్ సినిమా హిందీ ఆఫర్ కూడా నాకు వాళ్ళ షూటింగ్ సెట్లోనే వచ్చింది. సన డేట్ల కోసం వచ్చిన హీరో హరీష్, అక్కడ రైటర్ నేను ఉన్నానని తెలుసుకొని బెక్కం వేణుగోపాల్ సినిమా చూపిస్తామా ప్రొడ్యూసర్ అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను చూసి ఇంటర్వ్యూ చేసి హిందీ సినిమాకు మాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ అవకాశానికి కూడా వేదిక నాగబాల షూటింగ్ అయింది. ఎన్నో రకాలుగా నాకు హెల్ప్ చేసిన సురేష్ కుమార్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఇస్తున్నటువంటి గ్రూప్ కూడా బుల్లితెర కలం నాకు చాలా నచ్చింది, మంచి గ్రూప్ ఇది. ఆ తర్వాత ఈ సందర్భంగా డి సురేష్ కుమార్ అన్నతో పాటు మీ యొక్క ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఉషారాణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అట్లాగే సాయినాథ్ గారికి, తర్వాత ఉషారాణి గారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అవార్డు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు సెలెక్ట్ చేసినందుకు. రాజేందర్ రెడ్డి గారు, మీకు ఇటువంటి అవార్డ్స్ ఇంకెన్నెన్నో రావాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీకు గుర్తింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చివరగా మీ స్పందన తెలియజేసి ఇంటర్వ్యూ ముగించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు రచయితలతో ఒక రచయిత మా అనుభవాలు పంచుకోవటము, ఈ ఆనందాన్ని పంచుకోవటం అనేది చాలా చాలా గొప్ప విషయం. కుటుంబంతో పంచుకున్నట్టుగా ఉంటుంది. అందుకు అవకాశం కల్పించిన మీకు, మీ యూట్యూబ్ ఛానల్ కి నా ధన్యవాదాలు. అలాగే నాకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. నా పుస్తకావిష్కరణలకు వచ్చారు, తర్వాత నాకు అవార్డు ఇచ్చారు, సినారే గారే స్వయంగా వారి చిత్రాలు ఇచ్చారు. వారి పాట ఒకటి నాకు ఇప్పటికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. అదొక మంచి స్ఫూర్తిదాయకమైన పాట. ఆ పాట ఒకటి నేను పాడతాను, పాడండి. పరుల కోసం పాటు పరిని నరుడి బతుకు దేనికని
వీణుల విందుగా పాడారు, చక్కటి పదాల్ని చక్కటి గొంతులకలో వినిపించారు. చాలా సంతోషం మిత్రమా, మీరు ఇటువంటి విజయాలు మరిన్ని సాధించి సోదరుడుగా మీకు ఎప్పుడు కూడా మీకు అండదండగా ఉంటారని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ, మీకు 100 సంవత్సరాల నిండు జీవితంతో మంచి చక్కటి కెరీరు రావాలని, ఇలాంటి విజయాలు ఇంకా సాధిస్తూ ఇలాంటి అవార్డ్స్ ఎన్నో చేసి తెలంగాణకి ఒక మంచి పేరు ఇప్పటికే తెచ్చారు, ఇంకా తేవాలని చెప్పి మరింత కోరుకుంటూ మీకు ఒక్కసారి మరోసారి ఈ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ తరఫున ముఖ్యంగా ఈ అవార్డు సెలెక్ట్ చేసిన కమిటీకి, మా నాగబాల సురేష్ అన్నకి, తర్వాత టీవీ రచయితల సంఘానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రమా హ్యాట్స్ ఆఫ్ టు యూ, కాంచనపల్లి రాజేందర్ రాజు హ్యాట్స్ ఆఫ్ టు యూ, అండ్ మీరు ఈ మీ రారాజు టీవీకి కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అతి తక్కువ మంది ఆత్మీయులు మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన ఛానల్. ఇది అన్ని ఛానల్స్ లాగా మన దాంట్లో రొమాన్స్ ఉండదు, క్రైమ్ ఉండదు, అండ్ సంప్రదావ పట్టించే ఇతర ఏ అంశాలు మన టీవీ ఛానల్లో ఉండవు. కాబట్టి మీరు ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన లక్ష్యాలు ఉన్న వ్యక్తులు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉన్న ఒకే ఒక ఛానల్ రారాజు టీవీ అంటే బల్లెం వేణుమాధవ్ ఛానల్. ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేయండి, రేపటి తరానికి సాహిత్యాన్ని అందించండి. మరోసారి రాజేంద్ర రాజు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఆ అవార్డు వచ్చిన తర్వాత మరొకసారి మనం ఆయన స్పందన తీసుకుంటామని చెప్పి మనవి చేసుకుంటూ, హ్యాట్స్ ఆఫ్ టు రాజేంద్ర రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ కండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ కండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్, నమస్తే. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్. బల్లెం వేణుమాధవ్ ఛానల్, ఇది మీ ఛానల్.